నమస్తే అండి. ఫిష్ అమినో యాసిడ్ అండి ఇది. చేప ఫిష్ అమినో యాసిడ్ అండి. నేను మొక్కలకి స్ప్రే చేస్తానికి నేను అంత వడకట్టేశాను, మొత్తం వడకట్టేశానండి. ఇదండి, ఇంకా వేస్ట్ అంతా తీసేస్తామేనండి. అసలు ఎంత స్వీట్ వాసన వస్తుందో తెలుసా అండి. ఇది నైట్రోజన్ అన్నీ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మొక్కలు ఇంకా శీతాకాలం డల్గా ఉంటాయి కదండి. ఇదండి, ఇదిగోండి, ఇది ఇంకోటి మునగాకు అండి. మునగాకు ద్రావణం వడకట్టేశాను నేను అంతా మొత్తం. ఇదిగోండి జాడీ కడిగేస్తున్నా. జాడీ ఇంకా కడిగేసుకుంటున్నాను. చూడండి, కరెక్ట్గా 6 నెలలలోపు వాడుకోవాలండి ఇవి. ఇంత వేస్ట్. నేను వీటిని డాబా మీద మొక్కలకి పట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. చేప వేస్ట్ మట్టికి మిగతా అది ముళ్ళు అయ్యి ఉంటాయండి, సంచిలో వేసి పారేసేయండి. డస్ట్ ముళ్ళు అంతేనండి, కట్టేసి డస్ట్ ముళ్ళు. మీకు నేను ఈ వడకట్టుకునే చూపించాను కదండి, ఇది మునగాకు ద్రావణం, ఇది ఫిష్ అమినో యాసిడ్ చేసుకున్న. ఇది అమూల్య గోల్డ్ అండి. మేడం గారు చెప్పారు దీంట్లో మన కోసం మన మిద్దె తోట చేసుకునే వాళ్ళకి అన్నీ ఎక్కువ కలిపించారని. ఇట్లా తీసామండి, ఇట్లా ఉందండి లోపల. నేను నా కింద మొక్కలకి పైన మొక్కలకి అన్నిటికీ పోసేది నేను 120 లీటర్స్ అండి. 120 లీటర్స్లో నేను కలుపుకుంటున్నాను. ఇది అమూల్య గోల్డ్, మేడం గారు ఇచ్చిన పొడి. మీకు తెలుసుగా ఎప్పుడైనా మొత్తం కట్ చేయమాకండి, ఇట్లా కొంచెం ఉంచండి. ఇవే మనకి సేంద్రియ పోషక ద్రావణాలు అండి. వీటిల్లో నేను ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ వేస్తున్నాను, ఇదిగోండి దీంట్లో ఒక స్పూన్ వేసా. ఇదిగోండి దీంట్లో ఒక స్పూన్ వేసా. ఒక్క నిమిషం అండి, మళ్ళీ పెట్టేసుకుని మీకు చెప్తాను. ఒక స్పూన్ వేసాను కదండి, ఇదిగోండి దీంట్లో ఆల్రెడీ బెల్లం ఉంది, అయినా ఒక స్పూన్ వేస్తున్నా. ఎందుకు అంటేనండి, ఇప్పుడు మనం ఈ అమూల్య గోల్డ్ వేసాము, బెల్లం వేసాము, మునగాకు ద్రావణం అండి. ఇట్లా తిప్పి మినిమం ఒక 6 అవర్స్ నుంచి మనం ఒక రోజల్లో ఉంచుకుంటే మన దీంట్లో ఉన్న మైక్రోబ్స్ 2x-3x మనకి ఇంకెక్కువైపోతాయి అంటండి. అప్పుడు మనం ఏం చేయాలి, లీటర్కి మనం 5 ml అండి ఈ నీళ్ళు. ఇప్పుడు మీకు కొంచెం మొక్కలు ఉన్నాయి అనుకోండి, లీటర్ 5 ml అంటే మీకు తెలుస్తుంది, మనం పిల్లలకి ఇస్తాం కదా, అది వేసుకుని మీరు మొక్క మొదట్లో పోయొచ్చు, స్ప్రే చేయొచ్చు. నేను 1 లీటర్ పోసేస్తాను ఈ నీళ్ళు. ఇదిగోండి ఇది ఫిష్, నేను ఇట్లా ఉంచేస్తానండి, ఒక రోజల్లో ఉంచేస్తా, రేపు పొద్దున్న దాకా ఉంచేస్తా. ఇట్లా ఉంచి లైట్గా బెజ్జామున్న మూత పెడతా అంతే. మనకేంటంటే గాలి కొంచెం వెళ్తే మనకు తెలుసు మైక్రోబ్స్ 2x-3x అట్లా అయిపోతాయి. ఓకేనండి, మళ్ళీ మీకు స్ప్రే చేసేటప్పుడు చూపిస్తాను. నిన్న కలిపాను కదండి ఫిష్ అమినో యాసిడ్, ఇది ఫిష్లో కలిపాను అమూల్య గోల్డ్. చూడండి ఇది బెల్లం అది వేస్తే ఏమవుతుందంటే మైక్రాబ్స్ రెట్టింపు అయిపోతాయి. మనకి నిదర్శనం ఏంటంటే పులిస్తే మనకు తెలుస్తుంది. ఇదిగోండి దీనికి ఏం చేశాను, నేను కలిపి ఒక హోల్ పెట్టేశా, ఎందుకంటే గ్యాస్ కానీ ఏదైనా మనకు పోతుంది. ఇది నేను ఇవాళ వేయట్లేదండి. ఇదిగోండి మునగాకు, మునగాకు చూడండి నేను డైల్యూట్ చేసేసి వేసేసా, తిప్పుతున్నానండి. ఇది మునగాకు వేస్తున్నాను, మీకు చూపిస్తాను అక్కడ. ఇది మునగాకు ద్రావణం అండి. ఎలా చేసుకోవాలో అనేది నేను మీకు ఐకార్డ్లో పెడతాను, ఆల్రెడీ చేసిపోయి మీకు వీడియో ఉన్నది. ఇదేంటంటే చౌహాన్ క్యూ పద్ధతి అండి, లీటర్కి 5 ml లోపండి. నేను దీన్ని డైల్యూషన్ చేశాను, ఇది 120 లీటర్స్ అండి, నేను 3 పోస్తున్నానండి. డైల్యూషన్ చేశాను ప్లస్ మేడం గారి అమూల్య గోల్డ్ వేసానండి. ఇదిగండి 3 వేసుకున్నా చాలండి. ఇది పక్కన పెట్టేస్తున్నా.
ఇది పక్కన పెట్టేసాను. ఇది ములగాకులో మంచి హార్మోన్ ఉంటాయి మీకు తెలుసు కదండి, చౌహాన్ క్యూ. ఇదేమో ఇదిగోండి కూలర్ మోటారు. ఇది ఏమి అడ్డుపడకుండా ఉండటానికి మన నేను గ్రో మన జిప్ కవర్ వేసేసానండి. ఇంతేనండి ఇంతేనండి. మేడం గారి ప్రోడక్ట్స్ మీరు అన్నీ నాకు చూపించండి ఆంటీ గారు మీరు చేసేటప్పుడు అన్నారు, అందుకు నేను చూపిస్తున్నానండి. ఎప్పుడైనా ఆ పొడండి మినిమం 6 అవర్స్ అన్నా మనకి చేసుకునే ముందు నానబెట్టుకోండి, అప్పుడు మనకి మైక్రోబ్స్ రెట్టింపు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అదొక్కటే ఇంతేనండి. స్ప్రే కూడా చేసుకోవచ్చు, శీతాకాలం మట్టికి స్ప్రే జాగ్రత్త అండి. అదొక్కటేనండి నేను చెప్పేది. నీళ్ళు ఎన్ని ఇస్తారు ఆంటీ గారు, నీళ్ళు ఎన్ని ఇస్తారంటే ఇదిగోండి మినిమం 1 గ్లాసు మీకు చూపిస్తానికి చేస్తున్నానండి అంతే. స్ట్రాబెర్రీస్ అండి, వీటికి ఒక రకం తెగులు లాగా వచ్చింది వాటికి, దాని మీద నేను చేశాను చూపి చెప్తా అది కూడా మీకు. నాకు ఈ డ్రమ్ము నా కింద కుండీలకి పైన అన్నిటికీ సరిపోతుందండి. నేను నీళ్లు పడుతున్నానని నిన్న నీళ్లు పట్టలేదండి, ఎందుకంటే మనం చేసినవన్నీ బాగా పీల్చుకుంటుంది మొక్క అనండి. ఇది స్ప్రే కూడా చేసుకోవచ్చండి. నేను పూల మొక్కలకు కూడా నేను చేసుకునే సేంద్రియ పద్ధతులే అని చెప్పాను కదా, చూడండి ఎంత బాగున్నాయి పేపర్ ఫ్లవర్స్. ఆంటీ గారు మీరు కొద్దిసేపు చూపించండి మీరు పట్టేది అంటున్నారని ఇవాళ మీకోసం నేను. ఇది మునగాకు ద్రావణం అండి, చౌహాన్ క్యూ మెదడ్. ఆ మెదడులో నేను అమూల్య గోల్డ్ పొడి వేసానండి, చూడండి ఇంతే. నేను కూలర్ మోటార్ కంపల్సరీ పెట్టుకుంటానండి, ఎందుకంటే వీటికి కషాయాలు చేసుకుని ద్రావణాలు ఇచ్చేటప్పుడు నాకు ఈజీ అండి. ఆంటీ గారు లెంగ్త్ అయినా పర్వాలేదు మాకు మీరు చూపించాలి ఎంత అంటే ఇదిగోండి, అందుకే మీకు నేను చూపిస్తున్నా. నేను పూల మొక్కలకి మల్లెపూలకి అన్నిటికీ నేను ఇదేనండి యూనివర్సల్. నాది నాది యూనివర్సల్ సాయిల్, యూనివర్సల్ పోషక ద్రావణాలండి. ఆంటీ గారు మేము ఎగ్గేసుకోలేము అని అడుగుతున్నారు, అలాంటి వాళ్ళు కుంకుడుకాయ రసము మనం కలుపుకొని మీరు స్ప్రే చేసుకోండి, కొంచెం శనగపిండి వేసుకుని. అన్నిటికీనండి, అసలు ఇప్పుడు శీతాకాలం మట్టికి కొంచెం ఎండ వచ్చి నాకు వేసుకోండి, స్ప్రే కూడా అంతేనండి. ఎండాకాలం మట్టికి స్ప్రేలు చేసేటప్పుడు సాయంత్రం పూట చేసుకోవాలి. మునగాకులో మనకే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు, చెట్టుకు కూడా అంతేనండి. ఇదిగోండి ఈ చెట్టు చూడండి, దీనికి ఎక్కువ నీళ్లు పడతాయి, బాగా వేర్లు ఉన్నాయి, దీన్ని కట్ చేయాలి వేర్లు. టైం లేక నేను రూట్ కట్టింగ్ చేయాల, బోన్స్ అయ్యండి. ఇది చూపిస్తాను మీకు రూట్స్ అన్ని అన్నిటికీనండి. మనం వీటికి కూడా ఏమంటారు ఎడినమ్ములకు కూడా ఇయ్య నీళ్ళు అండి, ఎడినమ్ములకు కూడా. ఎడినమ్ములకి తక్కువ పోయాలండి అంతే, ఎడినమ్ములకి తక్కువ పోయాలి. ఏ నీళ్ళు అండి బోన్సాయిలకు కూడా, ఇదిగోండి చిన్న బోన్సాయి. దాప చెట్టు అండి బోన్సాయి. మీకు ఎందుకంటే నేను అన్నిటికీ ఇదే పోస్తున్నానని చూపిస్తానికి చేస్తున్నా. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి, ఈ చెట్టుకు వాగిస్తున్నారు, దీన్ని నేను పందిరేస్తానండి.
ఈ టమాటాలండి. నేను కుండీ లోపల కుండీలు అన్నాను కదండి, ఇది బోన్సాయి దానిమ్మ. నేను శీతాకాలం రోజిట్స్ రోజు అట్లా నాకు తెలుస్తుందండి, నీళ్ళు అవసరం అయితేనే ఇస్తాను, లేకపోతే ఇవ్వనండి. ఇదిగోండి స్ప్రే ఇస్తున్నాను. ఇదిగోండి స్ప్రే. ఇట్లా అండి, సేమ్ అదేనండి. చెట్టుకున్న మనకున్నది ఏదన్నా ఆకుల ద్వారా కూడా మైక్రో న్యూట్రియంట్స్ వెళ్ళిపోతాయి, మైక్రోబ్స్ అన్నీ. ఇదిగోండి ఇది చూడండి, పువ్వు చూడండి ఎట్లా ఉందో, దగ్గరికి ఉంటుందండి. ఇది ఎందుకు అంటేనండి, ఇది మనం ఇట్లా స్ప్రే చేస్తాం వలన హనీ బీస్ అన్నీ వస్తాయండి, మంచి వాసన వస్తుంది, సువాసన బాగా పులుస్తుంది కదండి. మనకి పులిసినప్పుడు మనకి వీటిలన్నింటినీ అవి అట్రాక్ట్ చేస్తుంది. ఎంత బాగా చూడండి ఎట్లా చేసేసాను. ఇదిగోండి ఇటు చూడండి, మునగాకండి. ఇది మన చౌహాన్ క్యూ పద్ధతి అండి, కొరియా శాస్త్రవేత్త ఆయన. మీకు తెలుసు ఈ ఆంటీకి మొక్కల మీద ఇంట్రెస్ట్తో నేను ఇట్లా అన్ని ప్రయోగాలు చేసుకుని నేను మొక్కలకు వాడతానని. నేను ఈ చౌహాన్ క్యూ మునగాకు ద్రావణంలో మేడం గారి కిట్టు అమూల్య గోల్డ్ ఒక స్పూన్ వేసాను, అంతేనండి. మీకు రిజల్ట్స్ చూపిస్తాను. అందరూ అడుగుతున్నారు ఆంటీ గారు మేడం గారి కిట్టు మాకు మీరు ప్రయోగాల్లాగా చేసి మాకు చూపించమని. మీకు తప్పకుండా నేను అందుకోసం ఇట్లా స్ప్రే చేస్తున్నాను. ఇప్పుడు చెట్లన్నిటికీ ఫస్ట్ స్ప్రే చేసేస్తా. మల్టీపర్పస్ అండి ఇదంతా, మల్టీపర్పస్. ఇట్లా స్ప్రే చేస్తాం వలన ఏంటంటే తేనెటీగలు వీటికి నచ్చినవన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి. ఇదిగోండి ఎంత బాగా అండి చూడండి, అసలు అన్నిటికీ ఎర్రజామండి. మా బాబుకి ఆ కాయ నచ్చి ఇంకో మొక్క పెట్టంటే నేను తెచ్చిపెట్టాను ఆ మొక్క. అన్నిటికీ ఇంతేనండి. ఇదిగోండి గులాబీ కూడా ఇంతేనండి, చూడండి ఎంత బాగుందో. వాళ్ళు ఇంకా ఇచ్చుకుంది గులాబీ. ఈ ఆంటీకి ఇష్టంతో ఈ ప్రయోగాలు చేసింది, అంతేనండి. మనం మేమేం గొప్పదాన్ని కాదండి, నేను చదువుకుని చేసిన ఇవన్నీ చూసారండి. ఇదిగోండి చెట్లంతా మీకు తెలియాలనే నేను చూపిస్తున్నాను. ఇంత ఎంత బాగా చూడండి, మొత్తం అన్ని చెట్లు స్ప్రే చేసేస్తానండి. అంతేనండి, ఎంత బాగా మీకు చిగుర్లు అన్నీ వచ్చినాక మీకు చూపిస్తాను నేను ప్రాక్టికల్ చేసేదంతా. ఇదిగోండి దానిమ్మ కూడా చిగురు వస్తుందండి. దానిమ్మ అంత పూత మీద ఉంది, పూత పింద మీద మంచిగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి పోషక ద్రావణాలు చేసుకుని మంచిగా మొక్కలకు అందించి మన సేంద్రియ పద్ధతిలోనే కూరగాయలు పళ్ళు పండించుకుందామండి. సేంద్రియ పద్ధతిలోనే ఒకసారి చూడండి, ఇక్కడ ఒక మొక్క చూపిస్తున్నా మీకు, తోటకూర చూడండి. దీంట్లో నాకు ఇది ఉందండి, దాని పేరేంటి, అంజూరు ఉంది, తోటకూర. ఇట్లా మధ్య మధ్యలో మొలుస్తూ ఉంటాయండి. ఇది మా ఇది మామిడి అండి కుండీలో, అది తెలుసు మీకు, కార్బ్రాస్. ఇదిగోండి ఇది పుదీనా వేసానండి. ఇదిగోండి ఇది బ్లూబెర్రీ, ఇది బ్లూబెర్రీ, బ్లూబెర్రీ ఇది ఈ మొక్క. నా దగ్గర రెండు ఉన్నాయండి. ఇదిగోండి ఇది చూడండి, ఇట్లా వచ్చింది అంటున్నారు కదా, ఏం లేదు నీళ్ళతో కడిగేస్తామే. శీతాకాలం ఇట్లా వస్తుంది అంతే, ఇట్లా కడిగేస్తామే చెట్లంతా. మంచి నీళ్ళతో అయినా కడిగేసుకోవచ్చు. కింద మొక్కలకు కూడా అదే తెచ్చి పోసుకుంటానండి, కింద మొక్కలకి మామిడి చెట్లకి ఇలా పోషకాలు కలిపినప్పుడు.
ఇట్లా అన్నిటికీ స్ప్రే చేస్తా. మామిడి చెట్టుకి కూడా పడతాను, అటు వదండి నాకు. ఇది సింగపూర్ చెర్రీ అండి, ఇది ఇది మీకు తెలిసిన చెట్టే. ఇది నాకు పైప్ ఇక్కడ దాకానే వస్తుందండి. ఇక్కడ దాకానే వస్తుంది. నేను బకెట్లో పట్టుకుని అటు కొబ్బరి చెట్లకి, సపోటాకి, మామిడికి పోసేస్తా. మనం సేంద్రియ పద్ధతిలో చేసుకుంటే వానపాములకు కూడా చాలా ఇష్టం అండి. ప్లస్ తేనెటీగలు అన్నీ మొత్తం అన్నీ మన దగ్గరికి వస్తాయి. ఆ పాలినేషన్ బాగా జరుగుతుంది ఈ ఈ చోహాన్ క్యూ మెథడ్స్ వీటి వలన. మంచి స్వీట్ స్మెల్, భలే మంచి స్మెల్ వస్తుందండి పైన ఇప్పుడు. అందుకే మొక్కలకి ఇవ్వండి, ఇట్లా పెట్టేస్తాను నేను. ఇట్లా ఈ బకెట్లో పట్టుకుని అటు పోసేసుకుంటానండి. నేను ఇటేపు నాకు మొక్కలు ఉన్నాయి, కొబ్బరి మొక్కలు, తులసమ్మలు అన్నీ ఉన్నాయి. వాటికన్నిటికీ వస్తానికి ఈ బకెట్ పట్టుకుంటున్నాను. ఇదిగోండి బకెట్తో తెచ్చాను కదండి, వీటిలన్నిటికీ పోసుకుంటున్నానండి. ఇట్లా అన్నిటికీ మొత్తం నా దగ్గర ఉన్న మొక్కలన్నిటికీ పోసేస్తానండి. ఆఖరికి ఇదిగోండి దీనికి కూడా పోస్తా. ఇక్కడ తులసిమ్మలు, ఇది ఒక రకం తులసిమ్మ అండి, మింటి తులసి. అది కొబ్బరి చెట్టుకి చూసారండి, మొత్తం కింద మామిడి మొక్కకి అన్నిటికీ పోసేసాను. కరెక్ట్గా ఈ డ్రమ్ సరిపోతుంది నాకు. మనం వీటి వలన హనీ బీస్ అన్నీ బాగా వస్తాయండి. మీకు చూపించమన్నారని చూపించా, డ్రమ్లో నీళ్ళు ఎన్ని మిగిలినాయి అంటే చూపించమని అడిగారు. అయిగొండి అవి మిగిలితే అంతేనండి. ఓకేనండి, ఉంటానండి.